నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మానియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కప్పలబంద అనే విలేజ్కి వెళ్తూ ఉన్నాను అన్నమాట. ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఈ పెద్ద కాలువని దాటుకుని వెళ్ళాలి. ఈ కాలువ దాటేటప్పుడు అందమైన ఫ్లవర్స్ కనిపించేశాయి. మన కెమెరాలో ఇలా బంధించేశాను. ఇంతకీ ఈ విలేజ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్ట్రిక్ట్ వైరామవరం మండలంలో ఉందన్నమాట. ఇది చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో అడుగెట్టాలంటే ఈ వాగు దాటాల్సిందే. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? సహజంగా గిరిజన కొండపోడుల్లో పండే అలసందుతో కొండ గుత్తిపప్పు చేసి చూపిస్తుంది మన చెల్లి రజని. సాధారణంగా ఈ గిరిజన ప్రాంతాల్లో దొరికే కొండపప్పులకు చాలా గిరాకీ అండి. ఎందుకు అంటే ఇవి చాలా తక్కువ పండిస్తారు. అసలు మన మార్కెట్ స్టోర్స్లో అయితే అస్సలు దొరకవు. ఈ కొండపప్పులు దొరకాలంటే మా గిరిజన ప్రాంతానికి రావాల్సిందే అంటున్నారు మా గిరిబిడ్డలు. ఏం పప్పులు చల్లివే? అలసందలు వేపేసావా? రెండు రంగులు ఉన్నాయి కదా ఇక్కడ, రెండు అలసందలనా? రెండు రకాల. ఇంకొక తెల్ల రకం ఏంటి? తెలుపు ఇదేం పప్పు చెల్లి? పోలీస్ పప్పుల. పోలీస్ పప్పులా? ఇసురేసి ఇంక ఇవి విసురుతున్నారా? ఇప్పుడు ఏమన్నా ఫంక్షన్ లాంటిది ఉందా చెల్లి ఇంట్లో? మామూలుగానే ఇసురు పెట్టుకుంటున్నారా? ఎప్పుడు కావాలో అప్పుడు వండుకోవచ్చు. ఏం పేరు చెల్లి మీ పేరు? రజని. కాలువ చాలా పెద్ద కాలువ ఉంది చెల్లి. వర్షాకాలం అయితే ఆ కాలువలో దాటుకొని వెళ్ళాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలైనా, పిల్లల స్కూల్ పంపించాలైనా ఆ కాలువ దాటి వెళ్ళాలి. ఈత కొట్టుకొని వెళ్ళాలి. ఈత కొట్టుకొని వెళ్ళాలి. వర్షాలకు అంత పైకి వస్తుంది బాబోయ్. ఇప్పుడు కాదు, ఈ ఎండాకాలం కాలువే అంత లోతుగా ఉంది. వర్షాకాలం అయితే ఊహించవసరం లేదులే. ఆ కాలువ కోసం కొంచెం వృద్ధిలాగా ఎవరన్నా ఏమని చెప్పుకున్నాం కానీ కాలువ నీళ్ళ తాగుతున్నారా? ఎండుమిర్చి చెల్లి. ఇదేం పప్పు? ఉలవ పప్పు. ఉలవ చారు అనేసి అంటారు కదా ఈ ఉలవ చారు. ఉలవ చారు అంటారు కానీ ఎప్పుడు తినలేదు. కిడ్నీ స్టోన్లు పనిచేస్తాయా? మంచి వాసన వస్తున్నాయి చెల్లి పప్పులు విసురుతుంటేనే. బాగుంటదా? ఉద్దపప్పు వండుకొని టమాటా వేసుకుంటే, తాళం పెట్టి వేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రాంతంలో ఆవులు గేదెలతో పాటు మేకల్ని కూడా ఎక్కువ పెంచుతారన్నమాట. వీటి నుంచి వచ్చిన ఈ ఎరువుని మొక్కలకు వేస్తారు. చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు అయితే. మరి జీడి తోట భలే ఉంది చెల్లి. ఎవరిది? ఆహా, ఆ
ఇప్పుడు పప్పు చేస్తున్నారా? పప్పు చేస్తామండి ఇప్పుడు. ఈ ప్రాంతంలో ఎక్కువగా జీడి మామిడి తోటలు ఉంటాయి. ప్రజెంట్ అయితే పూతతో ఉంది. ఇది ఏప్రిల్ నెలకి మనకి జీడి మామిడి పిక్కలు వస్తాయి అన్నమాట. మంచి గిరాకీ ఉంటుంది వాటికి కూడా. అడిగినప్పుడు ముక్కులు లాగా ఉంటాయి కదక్క, నీట్గా పోతే బాగుంటాయి, నీట్గా ఉంటుంది, ఇంకా నీట్గా ఉంటుంది. పప్పు ఇంకా వాటర్ వేసి ఎత్తేయడం చెల్లి, ఇంకా వాటర్ వేసి ఎత్తేయడం. గమేలు వేసారా చక్కగా? నల్లగా మాడిపోకుంటా. వెదురు గొట్టం చల్ల గాలి కొడుతుంది. చాలా ఎక్కువ ఉంటది కదా. ఇంకా దగ్గర కావాలి చెల్లి. ఏం పండుగలు చేసుకుంటారు ఈ ఏరియాలో, ఈ ఊర్లో? గ్రామంలో అయితే అక్క కొర్రకొత్త పండుగ ఫస్ట్ జరుగుతుంది, తర్వాత దసరా పండుగ జరుగుతుంది, తర్వాత సంక్రాంతి పండుగ, అది అయిపోయిన తర్వాత శివరాత్రి మామూలు అందరికి జరుగుతుంది, ఇంకా రాజుబాబు పండుగ, పప్పు పండుగ జరుగుతాయి గ్రామంలో. ఇప్పుడు ఏం పండుగ ఉంది దగ్గరలో? ఇంకా సంక్రాంతి పండుగ అయిపోయింది కదా, శివరాత్రి ఉంది. శివరాత్రి ఉంది. ఈ మధ్యలో ఏం జరగలేదు ఇంకా? ఈ మధ్యలో ఏం జరగలేదు కానీ తర్వాత రాజుబాబు పండుగ ఉంటారు. రాజుబాబు పండుగ ఏం చేస్తారు చెల్లి? రాజుబాబు పండుగ అయితే చెట్ల దగ్గర పండుగలు చేస్తారు. మన ఇక్కడ పంటలో వేసుకున్నాం కదా, వాటి తరపున పండుగ చేసుకుంటారు చేయండి. అవి కొత్త పంటలు తినడానికి అన్నట్టు? కొత్త పంటలు తినడానికి. ముద్దపప్పులాగా పప్పుల పేరు ఏదో చెప్పావు కానీ మర్చిపోయింది రా. అలచంద పప్పుల, అలచంద పప్పు, అలచంద పప్పు, ముద్దపప్పుల తయారు చేయాలి. ఈత మట్టలతో వచ్చి ఇప్పుడు మీరే తయారు చేసుకున్నారా? మేమే తయారు చేసుకున్నాం. బాగా కట్టారు చెల్లి ఇది? ఈ పక్కంగా కోసేసుకొని మేము సొంతంగా మీరే కట్టేస్తారా? ఇంకా ఏం చీపులు దొరుకుతాయి చెల్లి? ఉడక చీపులు కూడా దొరుకుతాయి. కొండ చీపుర్లు, కొండ చీపులు కూడా దొరుకుతాయి కదా, ఇంకా అవి వాడ మీ పక్క. ఈ సీజన్కి ఏం దొరుకుతాయి మీ దగ్గర స్పెషల్గా? ఈ సీజన్కి చింతపండు దొరుకుతుంది అక్క మాకు. చింతపండా? చింతపండు. ఇంకా పప్పులు గట్టా దొరుకుతాయి సీజన్లో. పప్పులు దొరుకుతాయి. ఏమేమి పప్పులు పండుతాయి చెల్లి? ఈ పక్క చిట్టు బొబ్బరాయలు పండుతాయి, నూనెలు పండుతాయి, ఇంకా పోలీస్ పప్పులు అంటాం కదా అవి పండుతాయి, కందులు పండుతాయి, పెసర పప్పులు అంటాం కదా పండుగలో దొరుకుతాయి, పెసర పప్పులు కూడా పండుతాయి. పక్క ఉలువలు అంటాం కదా, ఉలువలు, ఉలువలు, ఉలువ చారు అంటారు బాగా ఫేమస్, అవి కూడా పండుతాయి. ఉన్నాయా మరి మీ దగ్గర చూపించడానికి నాకు? అవి వేసేసి ఒకసారి విసిరేను, అవే ఉన్నాయి కొన్ని. అయితే ఇది అయిన తర్వాత చూపిస్తావా నాకు ఏమేమి పప్పులు దాచిపెట్టారో వర్షాకాలానికి? ఉడికిపోయిందా పప్పు? ఉడికిపోయింది పప్పు, ఉడికిపోయింది. మెత్తగా చేసుకోవాలి, మెత్తగా చేసేసుకోవాలి. పప్పుచారు కూడా పెట్టుకుంటారా చెల్లి? పప్పుచారు కూడా పెట్టుకోవచ్చు. ఏది టేస్ట్ బాగుంటుంది? అది బాగుంటుంది, ఇప్పుడు బాగుంటుంది. పిల్లలు అయితే ఇలాగ ఎక్కువ తింటారు, ఇష్టంగా తింటారేమో. పొయ్యి బలే వేసుకున్నారు చెల్లి? ఇది అలా కాలిపోయి కన్నం అయిపోయిందో వేస్ట్ వేసుకున్నారేమో అనుకున్నాను నేను, కానీ కట్ చేశారే? కట్ చేశాను, దాకా మసాలా కాకుండా. కలిపేసావా? కలిపేసాను అక్క. ఇప్పుడు వేసాయి, కట్ చేసుకున్నాం కదా, వేసుకొని మళ్ళీ కలిపేసుకొని కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ మగ్గ ఎట్టబెట్టేసి మంచి వాసన వస్తుంది చెల్లి. పూర్తిగా పప్పు అవ్వకపోయినా సరే మంచి స్మెల్ వస్తుంది.
కానీ కొంచెం పప్పు నల్ల రంగులాగా అనిపిస్తుంది. నలుపు తెలుపు ఉన్నాయి కదా, అందువల్ల ఓన్లీ తెల్లపప్పు అంటే తెల్లకి కనిపిస్తుందా? తెల్లకి కనిపిస్తుంది. పానీయా ఎవరైనా దొరికింది కర్రలు మేము పక్కకి వెళ్ళి తెచ్చుకోలేక అడవికి వెళ్తారా? పక్కనేలే కదా, జీడికర్రలు గట్ట ఉంటాయేమో. జీడికర్రలు అట్లుంటాయి, వగ్గల్లో తుప్పలు ఉంటాయి, తుప్పలు కొట్టేసినాయి ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాను నేను. చలి ఎలా ఉంది చలి మీ దగ్గర? చలి 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 ఇంకా వణికలాగే ఉంటుంది అక్క. బాబాయ్ చలి ఎక్కువ ఉంటాయి నాకు, అందువల్ల ఈ నిప్పులు ఉంటాయి కదా, ఈ నిప్పులు కుంపెట్టి దేవుకొని మంచాలు ఉంటే మంచం కుంపెట్టి దేవుకొని పడుకుంటా, చలి కాగుతాం. కొంచెం పసుపు, ఉప్పు కొంచెం సరిపడేంత వేసేసుకొని మగ్గిన దాకా ఉండాలి. సాల్ట్ అది సాల్ట్ అక్క ఇంకెంత టైం పడుతుంది చెల్లి? ఒక గంట పడుతుంది. తాలింపు రెడీ చేసేస్తున్నావా చెల్లి? టక్కున అయిపోద్ది. నాకు ఈ ఊర్లో కొట్టలు ఏముండవు అక్క, బయటికి బజార్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకోవడం. ఏ ఊరు వెళ్తారు? వైరారం వెళ్తాం మేము వారం వారం సంతకి. వారానికి వైరారం వెళ్ళి తెచ్చేసుకొని సరిపడ్డా సామాన్లు ఉంచుకుందాం. మరి వర్షాకాలం వస్తే వాగు దాటడానికి ఉండదు కదా చెల్లి, మరి మీరు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? ముందుగా అయితే ఇంకా ముందుగా అన్ని సామాన్లు తెచ్చేసేకూడదు, ఎండాకాలంలోపే అన్ని తెచ్చేసుకుంటారు. స్టాక్ తెచ్చేసుకుంటారా? ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్త పెట్టుకుంటుంటారు. రైస్ గట్ట అవి అన్ని. ఇంకా వర్షాకాలం బయట ప్రపంచంతో అంత సంబంధాలు తక్కువ ఉంటాయి కదా, తక్కువ ఉంటాయి. అర్జెంటుగా కాళ్ళు వచ్చింటే మొగలు వెళ్ళిపోతారు దాటేసి వాగు. ఇంకా అడవల్లో అయితే ఈత కొట్టలేం కదా. ప్రతి ఒక్కరికి ఈతలు వచ్చి ఉండాలి. ఇంకా మొగాళ్ళకి అందరికి వస్తాయి కానీ ఇంకా అడవల్లో అయితే ఈతనే కదా. పై ఈ ఊరు పిల్లలకి అయితే వస్తాయేమోలే, మరి మీరు బయట నుంచి వచ్చి ఉంటారు కదా. మీదే ఊరు చెల్లి, ఎక్కడి నుంచి వచ్చారు? కనతల బంద దగ్గరే కదా, కాలు దాటితే అదే. ఎక్కడికి వెళ్ళారు చెల్లి? అసలు ఎవరు కనిపించట్లేదు ఇంట్లో. సేలోకి వెళ్ళిపోతారా? ఇప్పుడు సేలోకి వెళ్ళి ఇంకా జీడిపప్పు చెట్లు ఉన్నాయి కదా, తుప్పలు గట్ట కొట్టుకోవడం, వాటికి నీటిగా తన్నులు పెట్టుకోవడం అట్ట గట్ట. మరి ఆవులు మేతలు తింటాయి కదా చిగుళ్ళు వచ్చే పువ్వులు, అందువల్ల వాటికి శుభ్రంగా చెప్తా ఉంటారు. అందుకే ఇందాక ఒక జీడి తోట చూసాను, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు శుభ్రంగా చేసుకున్నాం అనుకో, మేకలు గట్ట తినవు, వచ్చే పువ్వు అలాగుండి ఉండిపోతారు కదా. పంటలకి ఎరువులు ఏమేస్తారు చెల్లి మీ దగ్గర? ఈ పక్క సైడ్ అయితే మరి ఆవు మూత్రం ఉంటుంది కదా, పేడ అంటూ, ఇంకా మేకలు ఉంటాయి కదా, వాటి ఎరువులు మొత్తం ఎండాకాలం అంటూ వర్షాకాలం అంటూ ఒక కుప్పగా పోసుకుంటారు. అది మొక్కలకి విత్తనం వేసిన తర్వాత మొక్క వస్తుంది కదా, అప్పుడు వాటికి బలం కింద ఈ ఎరువు వేస్తారు, అప్పుడు మొక్క నల్లగా వస్తుంది మంచి బలంతో. మంచి బలంతో అందుకనే ఈ పక్క పండే పంటలకి ఎక్కువ గిరాకీ ఉంటుంది కదమ్మా. మరి రేట్లు ఎలా ఉంటాయి మీ దగ్గర పప్పులకి? పప్పులు కొంచెం ఎలా అమ్ముతూ ఉంటారు? ఈ సంవత్సరం అయితే కొంచెం ఈ చిట్టి బొబ్బరి లాంటి 250 250 వాళ్ళే వస్తారమ్మా, మీరు వెళ్ళి పట్టుకెళ్ళమ్మా? మేమే పట్టుకెళ్ళాము. కావాల్సిన వాళ్ళు అయితే వాళ్ళు వస్తారు, ఇంకా మాకు డబ్బు అవసరం అన్నప్పుడు అయితే మేము. సౌకర్లు ఇక్కడికి వస్తారా జల్లి పప్పులు కొనుక్కోవడానికి? సౌకర్లు అయితే ఇక్కడికి రారట, మాకు అవసరం కొద్దికి, మా డబ్బులు చేతిలో లేనప్పుడు అవసరం ఉంటుంది కదా, ఇంకేదో ఒక పని ఉన్నప్పుడు, ఇంకా డబ్బులు లేనప్పుడు మేము వెళ్ళి అమ్ముకుంటాం. అరకాటేలా పట్టుకెళ్ళి మాకు కావాల్సినంత డబ్బు లేకపోతే కొట్లు అమ్మేసుకుంటాం, చెప్పిన రేటుకు అమ్మేసి చేసి వస్తాం. ఇంకా మరి వెనక్కి తెచ్చుకోలేక తెచ్చుకోలేక చాలా దూరం, నేను చూసాను కదా ఇప్పుడు వచ్చేటప్పుడు దారి,
వాగు దాటి వెళ్ళాలి, మూటలు ఎత్తుకోండి. వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు తీసుకుంటారు, మనం చెప్పిన రేటుకి ఇవ్వరు. ఇంకా వాళ్ళకి కావాలనుకో మా దగ్గరకు వస్తారు, అప్పుడు మేము చెప్పిన రేటుకు వాళ్ళు తీసుకోవడం తప్పదు. అయిపోయిందా తల్లి? అయిపోయిందా. తర్వాత చల్లగా అయిన తర్వాత చిక్కగా తోడుకోపోతుంది. చిక్కగా అయిపోద్దా? వంటలు ప్రిపేర్ చేసుకుంటానా? పైన వండదా? మీరైతే మార్కెట్ లో ఏం కొనవసరం లేదు కచ్చల్లి, పప్పులు గట్ట కొనవసరం. మీరే చక్కగా మంచి మంచి పప్పులు తింటున్నారు. పప్పు రెడీ అయిపోయిందిరా పిల్లలు, పప్పు రెడీ అయిపోయింది, తెచ్చేసుకోండి ప్లేట్లు. కానీ మంచి స్మెల్ వస్తుంది చెల్లి, తాళిం పెట్టిన తర్వాత ఇంకా బాగుంది. వర్షాకాలం రెండు చేతులతో తినేస్తావు నువ్వు. బాగున్నదా? ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్.